అదే కాంగ్రెస్ అదే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో వాళ్ళే తెలుసడం వాళ్ళే డిసైడ్ చేయడం తప్ప కొత్తదేం లేదు నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా దయచేసి స్టేబుల్ గవర్నమెంట్ కనుక లేకపోతే ఏబుల్ లీడర్‌షిప్ కనుక లేకపోతే తెల్లారు లేస్తే పంచాయతీలు తెల్లారు లేస్తే కీచులాటలు తెల్లారు లేస్తే పదవుల కోసం కొట్లాటలు తెల్లారు లేస్తే అలుగుడు తెల్లారు లేస్తే ఇక వాళ్ళ కుర్చీ పట్టుకోవడానికి కుర్చీని పట్టుకొని కుర్చీ కాపాడుకోవడానికే టైం సరిపోకపోతే మన కోసం ఎప్పుడు పని చేస్తారు మన కోసం ఏం పని చేస్తారు వాళ్ళ తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉంది తెలంగాణ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది ఇక్కడ కులం పేరు మీద కుంపట్లు పెట్టరు మతం పేరు మీద మంటలు పెట్టరు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టరు సమిష్టిగా అభివృద్ధే మా కులం సంక్షేమమే మా మతం అనే పద్ధతిలో ముందుకు పోతున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అని గుజరాత్ వాళ్ళు వస్తున్నారు కేరళ వాళ్ళు వస్తున్నారు ఇతర దేశాల వాళ్ళు వస్తున్నారు కాబట్టి సంపద సృష్టించబడతా ఉంది సంపద సృష్టించినప్పుడే కదా సంపదని ఇతరులకు పంచగలిగేది పేదలకు పంచగలిగేది కొంతమంది అంటారు మీరు పేదలకు ఎందుకు ఇంత పెద్ద పెద్ద స్కీములు పెడుతున్నారు అంటారు నేను అంటాను ప్రభుత్వం యొక్క విధి ఏంటంటే సంపద పెంచాలి అంటే సమాజంలో శాంతి ఉండాలి సమాజంలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయి పేదవాడిని పట్టించుకోకుండా కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే మేము పని చేస్తాం అంటే జరిగేది ఏంటంటే సమాజంలో అశాంతి చెలరేగుతుంది ఇదే రాష్ట్రంలోనే కదా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పరిపాలనలో నక్సలిజం చెలరేగింది ఈ రాష్ట్రంలో కదా ఎందుకు వచ్చింది నక్సలిజం నీళ్లు లేక ఊళ్ళల్లో పనులు లేక ఊళ్ళల్లో ఉపాధి లేక చదువుకున్న వారికి ఉద్యోగాలు రాక కొలువులు లేక సంపద సృష్టించబడక పేదవారిని ఆదుకోక ఆనాడు అశాంతి చెలరేగింది ఆ శాంతిలోంచి ఉద్భవించిందే నక్సలిజం చివరికి తుపాకులు పట్టుకొని అడవిలోకి పోవాల్సిన పరిస్థితి యువత ఊరికే వస్తుందా అది ఎవరికైనా శోకా తుపాకులు పట్టుకొని రాష్ట్రం మీద రాజ్యం మీద కొట్టాలన్న ఇష్టం ఎవరికైనా ఉంటుందా అనివార్యంగా వచ్చింది అది ఆర్థిక అసమానతల వల్ల సామాజిక రుగ్మతల వల్ల కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదే ఇవాళ పేదవాడు సంతోషంగా ఉన్నాడు తెలంగాణలో రైతు సంతోషంగా ఉన్నాడు దళితుడు సంతోషంగా ఉన్నాడు గిరిజనుడు సంతోషంగా ఉన్నాడు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నాయి పల్లెలు బాగున్నాయి పట్టణం బాగుంది ఈ సమతూకం దెబ్బతింటే మీరు 20 ఏళ్ళు ఇక్కడ 20-25 ఏళ్ళు ఈ నగరంలో నివసించిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ దాదాపు అందరూ అట్లా నాకు తెలిసి అయితే 25 ఏళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే ఉంటారు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఈ 25 ఏళ్లలో ముఖ్యమంత్రులు ఎవరు గుర్తొస్తారంటే ముగ్గురే గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు మధ్యలో ఒకరో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు గుర్తురారు ఎందుకు ఈ ముగ్గురు కొంత ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ వేయగలిగారు నగరం మీద రాష్ట్రం మీద మీరు చంద్రబాబు నాయుడు గారి మోడల్ చూస్తే ప్రో బిజినెస్ ప్రో ఐటీ ప్రో అర్బన్ ఒక ఇమేజ్ ఆయనకి బాగా ఉండేది రాజశేఖర రెడ్డి గారి టర్మ్కి వస్తే ఆయనకేమో ప్రో రూరల్ ప్రో అగ్రికల్చర్ ప్రో పువర్ పేదల పక్షపాతి అనే ఇమేజ్ ఆయనకు ఉండేది కానీ ఇవాళ కేసీఆర్ గారిని చూస్తే మీకు రెండు కనబడతాయి ప్రో అర్బన్ ఉంది ప్రో రూరల్ ఉంది ప్రో ఐటీ ఉంది ప్రో అగ్రికల్చర్ ఉంది ప్రో పువర్ ఉంది ప్రో బిజినెస్ ఉంది ఇది చాలా అరుదైన సమతూకం దీన్ని జార విడిచుకోకండి దీన్ని అనవసరంగా పోగొట్టుకోకండి అని మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే ఇది ఈజీ కాదు మాటల్లో చెప్పినంత ఈజీ అయిపోతే కరెంట్ ఇవ్వడం 65 ఏళ్లలో వాళ్ళు చేసి ఉండాలి మాటల్లో చెప్పినంత ఈజీ అయితే మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళు ఎప్పుడో చేసి ఉండాలి ఎందుకు తెలంగాణ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అయింది ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఎందుకు మిగతా వాళ్ళకి సాధ్యం కాలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ కల్పన లేదు ఆ కమిట్మెంటు లేదు ఆ శక్తి లేదు ఇక్కడ ఒక స్థిరమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఢిల్లీని అడిగే అవసరం లేదు కాబట్టి ఢిల్లీని అడగకుండానే ఇక్కడే గల్లీలోనే నిర్ణయాలు తీసుకునే సత్తా ఉంది కాబట్టి తన పాటికి తాను నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే శక్తి ఉంది కాబట్టి ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉంది కాబట్టి స్థిరమైన ప్రభుత్వం దృఢమైన నాయకత్వం ఉంది కాబట్టే ఒక రైతు బంద్ అయింది ఒక ఇంటింటికి నీళ్ళైనాయి కరెంటు బాగైంది వ్యవసాయం బాగైంది బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి శాంతి భద్రతలు బాగున్నాయి సంక్షేమం కూడా బాగా ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి రాష్ట్రం బాగుంది తప్ప ఏ ఒక్క రంగమో బాగుంటే రాష్ట్రం దేశం బాగుపడదు సమతూకం లేకపోతే సమతుల్యత దెబ్బతింటే రాష్ట్రం అనేది ముందుకు పోదు ఇవన్నీ చాలా ఈజీ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు ఎందుకంటే మీరు చూడండి మిగతా రాష్ట్రాలు చూడండి జరుగుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాయని పక్కనే మొన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి ఇక్కడ చెంపలేసుకొని ప్రచారం చేసిపోయారు మేము కాంగ్రెస్కు ఓటేసి బుద్ధి తక్కువ పనిచేసినాము మీరు కూడా తప్పు చేయకండి అని చెప్పి
కొడంగల్లో రాయచూరులో గద్వాలలో రాయచూరు నుంచి వచ్చిన రైతులు గద్వాలలో నారాయణపేటలో వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు బాబు మాకు ఆల్రెడీ మా కరెంట్ కోతలు స్టార్ట్ అయినాయి చూడండి మీరు కావాలంటే కర్ణాటక యొక్క పరిస్థితి ఈ రోజు ఎంత దయనీయంగా ఉందో మీరు చూడండి నిన్న దివాళీ రోజు నిన్న కర్ణాటకలో కరెంట్ లేదు వెలుగుల పండుగ దివాళీ చీకట్లైంది ఇవాళ కర్ణాటక ఇది వాస్తవం నేను ఏం చెప్పడం కాదు నిన్న సోషల్ మీడియాలో నిండా జర్నలిస్టులు పెట్టారు కర్ణాటకలో ఉండే జర్నలిస్టులు ఉదయం లేవడమే ఇదేం దరిద్రం చీకట్లలో లేవాల్సి వస్తుంది దివాళీ రోజు అని మరి మనం ఆలోచించుకోవాలి మీకు తెలంగాణలో దివాళీ కావాలా దివాలా కావాలా ఆలోచించుకోండి ఏది కావాలో మీ ఇష్టం కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అట్లా కాదు ఇట్లా ఆయన మా కులపోడు మా సుట్టపోడు అట్లా పోతే కులాలు మతాలు అని దగ్గరికి పోతే రాష్ట్రం పోతుంది మీ బిజినెస్ దెబ్బతింటుంది నేను నా దగ్గరికి మన బిల్డర్లు వచ్చారు కొంతమంది నేను అడిగాను ఏం బ్రదర్ మరి మీ కుటుంబాలతో మీరు హాలిడేకి పోతున్నారా సంవత్సరంలో ఎన్నిసార్లు పోతారని అడిగాను పోతున్నామన్నా మూడు నాలుగు నెలలకు ఒకసారి పోతామన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మీరు హాలిడేలకు పోవాలంటే నాకు హాలిడే ఇవ్వకండి అని చెప్పాను నాకు హాలిడే ఇస్తే తర్వాత మీ ఇష్టం నేను ఎక్కువ చెప్పను మాకు హాలిడే ఇస్తే మీకు కష్టం తర్వాత ఎందుకంటే రాష్ట్రం ఎవడి చేతుల్లో పెడితే వాడి చేతుల్లో పెడితే పెరగదు అంత ఈజీ కాదు అందరికీ ఆ సత్తా ఉండదు కేసీఆర్ గారిలాగా ఆయనకున్నంత సామర్థ్యం కానీ కెపాసిటీ కానీ కమిట్మెంట్ కానీ అన్నింటికి మించి ప్యాషన్ కమిట్మెంట్ ఉండాలి ఈ రాష్ట్రం చాలామంది అడుగుతుంటారు మేము బయటికి పోయినప్పుడు నేను ఉదయం నుంచి రాత్రి దాకా పని పెట్టుకుంటాను మధ్యలో నేను టైంపాస్ కార్యక్రమాలు పెట్టుకొని బయటికి పోతే కూడా అడుగుతుంటారు మా వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకు అంత బ్యాక్ టు బ్యాక్ పెట్టుకోవాలి రిలాక్స్డ్గా పెట్టుకోవచ్చు కదా నేనేం చెప్తానంటే ఈ రాష్ట్రం వచ్చేనాడు మమ్మల్ని చాలా మాటలు అన్నారు మీకు అవుతుందా మీ వల్ల అవుతుందా మీకు అంత సీన్ ఉందా మీ రాష్ట్రంలో అసలు నాయకత్వం ఉందా మీ దగ్గర పరిపాలించే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారా ఈ మాటలు చాలా విన్నాం కడుపు రగిలి ఉన్నాం కాబట్టి మాకు మాత్రమే కాదు ప్రూవ్ చేసుకోవాలి పాయింట్ దేశానికి ప్రూవ్ చేయాలి తెలంగాణ విల్ బికమ్ నెంబర్ వన్ స్టేట్ అనేది మా కమిట్మెంట్ మా ప్యాషన్ మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుందండి ఆ కడుపు నొప్పి రాహుల్ గాంధీకి మోడీకి ఎందుకు ఉంటుంది కడుపు నొప్పి వాళ్ళకి 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం తెలంగాణ ఒక రాష్ట్రం మాకు ఇవాళ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాకు వాళ్ళకు తేడా వాళ్ళు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు మేము తెలంగాణని గెలిపించాలనుకుంటున్నాం మాకు వాళ్ళకి తేడా నా విజ్ఞప్తల్లో మీ అందరితో ఒకటే నాకు ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదో వేరే ఊరికి వెళ్ళాలి నగరికల్కి నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది మంచి చేస్తున్న నాయకుల్ని మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం మన ప్రాథమిక విధి ఉంటాయి చిన్న చిన్న సమస్యలు చిక్కులు చికాకులు క్యాండిడేట్లతో పంచాయతీలు మా క్యాండిడేట్ ఇట్లా మా క్యాండిడేట్ అట్లా ఇప్పుడు తమ్ముడు చెప్పాడు టీఎన్ఆర్ గారు అబ్బాయి పేరేంటి విక్రమ్ ఒక మాట చెప్పాడు అన్నా నేను షాద్ నగర్ పోయినా అక్కడ రైతుతో మాట్లాడదామని పోయినా ఎవరు కోటేస్తావు అంటే కేసీఆర్ అన్నారు మీ క్యాండిడేట్ ఎవరంటే కేసీఆర్ అన్నారు నేను కూడా అదే చెప్తున్నా మీకు అల్టిమేట్గా ఈ ఎలక్షన్ అనేది ఒక ఎమ్మెల్యేని గెలిపించే ఉప ఎన్నిక కాదు ఈ ఎలక్షన్ అల్టిమేట్గా తెలంగాణను ఎవరు నడిపించాలి అనే ఎన్నిక ఇది తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో పెట్టాలి అనే ఎన్నిక మన ఎమ్మెల్యే అభ్యర్థులతో సహజంగా 9.5 ఏళ్ళ తర్వాత కొన్ని కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి ఆ రోజు నేను పెళ్లికి పిలిచాను రాలేదు మా బిల్డింగ్ ఓపెనింగ్కి పిలిచినా రాలేదు లేదా నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు వాట్సాప్ మెసేజ్లో బ్లూ టిక్ వచ్చింది కానీ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇలాంటి చిన్న చిన్న అలకలు అసంతృప్తులు ఉంటాయి నేను మొన్న ఒక ఆయన సర్వే ఆయన వస్తే అదే అడిగిన ఏమయ్యా ఎట్లా ఉందంటే ఉన్నా సార్ కొంత అక్కడక్కడ అసంతృప్తి చిన్న చిన్న అలకలు ఉంటాయి కానీ ఏముంది సార్ అల్టిమేట్గా మళ్ళీ అలిగినా గులిగినా మన వాళ్ళ మీద అలుగుతారు కదా సార్ బయట వాళ్ళ మీద అలగరు కదా కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబం ఉన్నప్పుడు అలుగుతారు కానీ గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే సార్ మళ్ళా గులుగుతారు సార్ గుద్దుడు మాత్రం మళ్ళీ మీకే గుద్దుతారు సార్ ఏం టెన్షన్ పడకండి అని చెప్పాను నేను అనేదల్లా ఒకటే మంచి చేసే ప్రభుత్వం మీద చించిన కంప్లైంట్ మేము కూడా దైవాంశ సంబూతులు ఇవ్వడం కాదు మేము దేవుళ్ళు ఎవరు లేరు దేవుడికి కూడా అందరినీ ప్లీజ్ చేయడం మా వల్ల కాదు ఆయన వల్ల కూడా కాదు ఇప్పుడు నేను మొన్న నామినేషన్ వేసిన మంచి రోజని 42 మందో 43 మందో వేసిండ్రు సిరిసిల్లలో నా మీద నామినేషన్ వాళ్ళందరూ కూడా సేమ్ దేవుడిని మొక్కేసిండ్రు మరి గెలిచేది ఒక్కడే దేవుడు కూడా మిగతా 42 మంది పంచాయతీ పెట్టుకుంటే కష్టం వాస్తవాలు అట్లున్నాయి నేననేదల్లా దేవుడితో కూడా కాదు అందరినీ సాటిస్ఫై చేయడం మేము కూడా మనుషులు మాకు దేవుడికి ఉన్నంత కెపాసిటీ మాకు లేదు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు అయితే అయినాయి కావచ్చు కానీ అల్టిమేట్గా ఓవరాల్గా ఏం జరిగింది చూడండి తెలంగాణ బాగైందా 10 ఏళ్లలో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఇప్పుడే మా సోదరుడు రమేష్ గారు అన్నారు మా ఉప్పల్దిక్కి ఇంకా బాగా చేయాలన్నారు అన్న రమేష్ అన్న నీకు ఒక మాట చెప్పాలి 35-36 ఫ్లైఓవర్లు నేను కట్టిన మొత్తం హైదరాబాద్లో
కానీ మీ ఉప్పల్ ఫ్లైఓవర్ ఒక్కటి దురదృష్టవశాత్తు ఉప్పల్ ఒకటి అంబర్పేట ఒకటే మోడీ కప్ప చెప్పినా అట్లా ఆగిపోయిందంటే ఆయన వల్ల నా వల్ల కాదు నువ్వు నన్ను తిట్టాక అక్కడ తిట్టాల్సింది మోడీని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ని అక్కడ ఉండే కిషన్ రెడ్డిని ఎందుకంటే మేము కడతామని చెప్పినాం అరే మేము కడతాం మాకు ఏంటి అంటే అది ఎన్హెచ్ మేము కడతాం అన్నారు సరే కట్టండి అన్నాం మేము 36 పూర్తి చేసినా వాళ్ళు మాత్రం అది ఒకటి పూర్తి చేయలేకపోతున్నారు ఇది వాళ్లకు మాకు తేడా కేసీఆర్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే మేము 36 ఫ్లైఓవర్లు కడితే వాళ్ళు రెండు కట్టలేకపోతున్నారు అది మాకు వాళ్ళకు తేడా రమేష్ అన్న కాబట్టి నీ కోపం ఉంటే మోడీ మీద్ది నా మీద్ దియకు నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే దయచేసి అభ్యర్థులు స్థానిక పరిస్థితులు అక్కడక్కడ చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉండొచ్చు కానీ మీరు రాబోయే 15-20 రోజులు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిజంగా ఈ ప్రభుత్వం తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా బలంగా అనుకుంటే రెండు పనులు చేయండి ఒకటి హైదరాబాద్లో ఉండే ఒక చికాకు ఏంటంటే ఓటు అంటే ఇంట్లో కూర్చుంటారు ఇంట్లో పండుకుంటారు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళతో ఆ జబ్బు ఎక్కువ చదువుకున్న వాళ్ళు బస్తీలో ఉండేటోళ్ళేమో వాళ్ళు ఓట్లు వేస్తారు చదువుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు నాకు చాలా బిజీగా ఉన్నాను చాలా పని ఉందని చెప్పి చెక్కేస్తారు అదేం దరిద్రమో నాకు అర్థం కాదు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిపోయినాకనేమో అందరికంటే ఎక్కువ తిట్టేది చదువుకున్న వాళ్ళే వీడులంగా వాడు దొంగ ఇక వీడులంగా వాడు దొంగ అని తర్వాత తిడితే చేయాల్సిన పని మీరు చేయకుండా తర్వాత వీడులంగా వాడు దొంగ వీడు గెలిచేది కాకుండా వాడు గెలిచేది కాకుండా నెత్తి నోరు కొట్టుకుంటే ఏం లాభం మీకు ఏ రకమైన గవర్నమెంట్ కావాలో నిర్ణయించే శక్తి మీకుండగా ఆ రోజు ఒక గంట ఓపిక మీకు ఉండదు కానీ తర్వాత వచ్చి నేను పొల్లు పొలు తిడతా అంటే ఓడి పడతాడు ఎందుకు పడతాడు నా రిక్వెస్ట్ మీ అందరితో దయచేసి ఫస్ట్ ఓట్ వేయండి ఓట్లో పాల్గొనండి సరే నాకేమని నేను చెప్తా మరి నేను ఇష్టం లేకపోయినా ఓట్లో అయితే పాల్గొనండి ఎవరికి ఇస్తారో వాళ్ళకి నాకు అది కూడా అభ్యంతరం లేదు తప్ప కరెక్టే కానీ అది నాకు కూడా తెలుసు నాకు కూడా అది ఉంది కానీ కాకపోతే ఓట్లకు రావాలి కదా రాకుండా ఇంట్లో కూర్చుని డైలాగులు కొట్టడం ఇంట్లో కూర్చుని తిట్టడం అది వేస్ట్ ఒకటి మీరు చూడండి నేను నమ్మట్లేదు కానీ చూద్దాం ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు హైదరాబాద్లో 50-50 దాటదు ఊర్లలోనేమో 80 దాటుతుంది అక్కడ పెద్దగా చదువుకున్న వాళ్ళ కాడనేమో 80 దాటుతుంది చదువుకున్న కాడ మాత్రం ఎందుకో దాటదు ఎందుకు అంటే మనం చాలా బిజీ చాలా చాలా బిజీ మనం పట్టించుకోము మనం చాలా వేరే వేరే పనులు ఉంటాయి నా రిక్వెస్ట్ మీద అందరితో ఫస్ట్ పని దయచేసి ఓటింగ్లో పాల్గొనండి నెంబర్ వన్ మీరు పాల్గొనండి ముందు ఇతరులకు చెప్పే ముందు ఇతరులకు మీరు ఓట్ వేయమని చెప్పే ముందు మీరు పాల్గొనండి నెంబర్ వన్ మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ మీ అపార్ట్మెంటు మీ కాలనీ ఒక సమిష్టి నిర్ణయం తీసుకోండి మీరు కూర్చొని అరే మనం ఓట్ వేయాలా ఓట్ వేయకపోతే మనం ఇంత జరిమానా పెట్టుకుందాం ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి చెప్తున్నాం మీకు ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి ఆ పాబంది మీరే పెట్టుకోండి అరే వేయకపోతే ఈ తప్పు మనం ఇంత పెనాల్టీ కట్టాలి మీరు 500 రూపాయల 1000 రూపాయల మీరు కట్టాలా సొసైటీకి అని పెట్టండి అట్లానే కొంత ఓటింగ్ శాతం పెరుగుతుందేమో చూద్దాం నెంబర్ వన్ ఐడియా రెండవది నా ప్రతిపాదన మీరు మీ యొక్క ఇన్వెస్టర్స్ కానీ మీ క్లయింట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక మాట దయచేసి విజ్ఞప్తి చేయండి అందరూ ఓటింగ్లో పాల్గొనండి అందరూ కూడా దయచేసి ఓటింగ్కి రండి పోలింగ్లో పాల్గొనండి చెప్పండి నాకు తెలుసు పోలింగ్కి వస్తే 90% ఓట్లు మాకే వస్తాయి కాబట్టే చెప్తున్నాను అందులో నాకేం అనుమానం లేదు పోలింగ్ దాకా వస్తే చాలు చాలామంది ఏమనుకుంటారంటే రాజుగారి పాలకత ఉంటే చూడండి గెలిచిపోతాడులే ఎట్లాగో అని చెప్పి ఇంట్లో కూర్చున్నారనుకో మమ్మల్ని ఓడగొట్టాలనుకునేవాడు మాత్రమే బయటకు వచ్చి మీరందరూ ఇంట్లో కూర్చున్నారనుకో ఏం జరుగుతుంది కొంప మునుగుతుంది కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే గెలుస్తాడు ఎట్లాగో అని అతి ధీమా మంచిది కాదు ఎలాగో గెలిచిపోతాడులే నేను నా ఒక్కటి ఓటు వల్ల ఏమవుతుంది అనే విషయం అది కూడా మంచిది కాదు ఒక్కొక్క ఓటుతో పోయిన ఎలక్షన్లు కూడా ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది అలాంటి పరిస్థితి రావద్దు అంటే దయచేసి మ్యాక్సిమం ఓటింగ్లోకి రండి మీ క్లయింట్స్కి మీ బంధుమిత్రులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి ప్రగతి అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి అంటే ఇది ఇట్లాగే ముందుకు నడవాలి హైదరాబాద్లో మన పిల్లలు బాగుండాలి శాంతి సామరస్యం ఉండాలి తప్పకుండా ఈ అభివృద్ధి నిరంతరంగా ఇట్లే సాగాలి అంటే నేను ఇప్పుడే చెప్పినట్టు మీకు హాలిడేలు కావాలి అంటే మాకు హాలిడే ఇవ్వకండి ఓకే థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ కేటీఆర్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్